ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉప్పు చెరువు ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కోవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు కోవిడ్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే మారుగుంట మహీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ తదితరులు సందర్శించారు. మరొకసారి అటువంటి అసాంఘికమైన వ్యవహార శైలిని వాళ్ళు ప్రదర్శించదలుచుకుంటే దానికి మూల్యం కలిగించుకో తప్పదు. దీనికి ఎవరు చెప్పినా కూడా ఆగే పని లేదు. ఇందాకనే సబ్ కలెక్టర్ గారు అందరికీ క్షుణ్ణంగా చెప్పారు, మీకు ఎక్కడైనా సరే ఆ రకంగా విధి నిర్వహణలో కావాలని చెప్పి వాంటెడ్గా ఎవరైనా బిహేవ్ చేస్తే దీన్ని మనం తీవ్రంగా పరిగణిస్తాం. దానికి ఏం వెనకపోవాల్సిన పని లేదని కూడా అందరికీ భరోసా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే మనం ఈరోజు ఈ సెంటర్ని లాస్ట్ టైం కూడా ఇది మనం క్వారంటైన్ కింద వాడాం. ఇప్పుడు దీన్ని మార్చి మనం కరోనా కేర్ సెంటర్ కింద ప్రైమరీ లక్షణాలు కనిపించిన వెంటనే ఇక్కడ చేర్చుకొని ఆక్సిజన్ అవసరం లేనంత వరకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ కూడా డాక్టర్స్ అందరినీ అపాయింట్ చేయడం జరుగుతుంది. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ ఉంటారు, ఇక్కడ మెడికల్ కేర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాం, మంచిగా మంచాలు మీరు ఇప్పుడే చూశారు, బెడ్స్ అన్నీ వస్తాయి, అన్నీ కూడా బాత్రూమ్ సఫిషియెంట్ ఉన్నాయి. ఇక్కడ 125 మంది వరకు అకామిడేట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నేను అంటుంది మనం ఆ సంఖ్యకు రాకుండానే స్వయం నియంత్రణతో దీన్ని మనం 30-40లో కానీ తగ్గించుకోగలిగితే నిజంగా మనం ఈ కందుకూరు నియోజకవర్గంలో మనం నివాసం ఉండేదానికి అర్హులు అని చెప్పి నా భావన. లేదు దీన్ని 250 చేద్దామని అంటే పైన కూడా టర్నర్స్ ఉంది ఖాళీ కాదని మేము అంటాం. కానీ ఎక్కడా ఖాళీ లేని పరిస్థితి, బెడ్ కావాలన్నా కష్టంగా ఉంది, మంచం కావాలన్నా కష్టంగా ఉంది, ఆక్సిజన్ అండి మీ అందరికీ తెలిసిందే దాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేస్తున్నా ఆక్సిజన్ అనే దాన్ని కొన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసుకోవడానికి కేంద్రం బయటికి తీయాలండి. ఇప్పుడు ఉన్న కరోనా కేసులకి మ్యాక్సిమం ఆక్సిజన్ అవసరం ఎంత ఉంది, టోటల్ ప్రొడక్షన్లో 5%, టోటల్ ఆక్సిజన్ ప్రొడక్షన్లో 5% మనకు అవసరం. కానీ 95%ని మనం దీన్ని ఇండస్ట్రియల్ అని మెడికల్ ఆక్సిజన్ అని చెప్పి పేర్లు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ 99%, ఇది మనకి చెప్పే మెడికల్ది ఇట్ ఈజ్ 95% ప్లస్ ఆర్ మైనస్ 3% అనేది. ఇది దీని మీద అనుభవం ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు, నా సొంత మాటలు కూడా కాదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు సహకరించమని అడుగుతా ఉన్నాం. ఇతర వర్గాల వారు కూడా ఈ అవకాశం దొరికింది కదా అని ప్రాణాలు అత్యంత పెట్టుకుని బతుకుతున్న సమయంలో దీన్ని వ్యాపార పరంగా ప్రతి కార్యక్రమాన్ని చూడొద్దని. ఈ యొక్క కరోనాకు సంబంధించి కేవలం ప్రభుత్వం ఒకటి అన్ని రకాలుగా ఆదుకోలేదు. గతంలో మనం చేసుకున్నాం చాలా అద్భుతంగా, మన ప్రాంతంలో ఈ కరోనా బారిన పడ్డ వారిని మన సొంత ఇంట్లో ఉండే వారికన్నా కూడా ఎక్కువగా మనం అన్ని రకాలుగా చూడగలిగాం. మరి అదే రకమైన అభిమానాన్ని మళ్ళీ మనం చూపించవలసిన తరుణం వచ్చింది. ఇప్పటికే మనం బ్లీచింగ్, ఒక 40 టన్నులు బ్లీచింగ్ను మనం తెప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మొదటి పెట్టిన 20 టన్నులు ఆల్రెడీ వచ్చింది. ఒక 42 టన్నుల సున్నం కూడా మనం తెప్పించి ఇవ్వటం జరిగింది. ఈ రెండు కూడా పూర్తిగా ఉచితంగా మనం ఇవ్వటం జరిగింది. అలాగే మనకు దీనికి కావాల్సిన ఇంకా ఫ్యూచర్లో ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం సబ్ కలెక్టర్ గారితో కోఆర్డినేట్